సన్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ ఆయన రియల్ లైఫ్లో గ్రేట్ ఫాదర్ ఆఫ్ దట్ హోమ్ అండ్ సో మెనీ హోమ్స్ త్రూ విద్యని చాలామందికి పంచుతూ. నేను సినిమాల్లో కూడా యాక్ట్ చేశానండి, నాకు వేరే పని నిజంగా దీని ద్వారా వచ్చిందంతా చేయాలని అనుకోలేదు కూడా, మేబీ స్వార్థమేమో. ఆయన ఇందాక రిస్క్ రిస్క్ అని మాట్లాడారు కదండి, యాక్చువల్లీ అది డేర్ అండి. రిస్క్ తీసుకుని ముందుకు వస్తున్నామంటే అది డేర్తోనే రిస్క్ తీసుకోగలమండి. డేర్ లేకపోతే రిస్క్ తీసుకోలేమండి, కంఫర్టబుల్గా వెళ్ళిపోతాం, వద్దులే మనకి ఎందుకులే. డేర్ డేర్ అండి అది, ఇట్స్ కాల్డ్ డేర్. అయితే నేను ఇందాక ప్రిపేర్ అవుతున్నానండి పైకి ఎక్కక ఏం మాట్లాడదాం ఏం మాట్లాడదామని. నరేష్ అన్నయ్య మొదలుపెట్టారు, చెప్తున్నారు ఓహో ఈ పాయింట్ వెళ్ళిపోయింది, ఓకే ఒక విద్యా సంస్థ ఉంది అది మాట్లాడకుండా ఉంటే బాగుండి అంటే అది కూడా అయిపోయిందండి పాయింట్. అంటే అలా పాయింట్లు అన్నీ అయిపోతున్నాయి, మాట్లాడదాం అనుకున్నది కొంచెం లేట్గా మాట్లాడడానికి రావటం వల్ల. నాకు ఈ సినిమా నేను చేశానండి, ఈ సినిమాలు నేను చేశాను. ఆ రోజు ఆయన ఇంట్రెస్ట్ నేను సినిమా చేయడానికి వచ్చాను, ఆర్టిస్ట్కి నేను క్యారెక్టర్ చేశాను, నేను వెళ్ళిపోవచ్చు. ఆయన మళ్ళీ క్యాకేసి కూర్చోబెట్టి ఈ పాట వినిపించారండి, ఇంకా ట్యూన్ రూపంలో ఉంది, ఇంకా ఇది పాడించాలి అని చెప్పి ఆయన అది వినిపిస్తే నాకు అప్పుడే చిన్న షాక్ అండి. ఇది చాలా కష్టమైన అంటే పాట పద్యమా మళ్ళీ నాలుగు తిరిగిన మంత్రమా, అంటే ఆల్ అన్ని గుణగణాలు ఉన్న ఒక ఏమంటారండి అది ఫ్యూజన్, అది ఒక మత్తు. అది ఆ రోజే చాలా కిక్ ఫీల్ అయినండి. అండ్ ఈ సినిమా మంచి సంకల్పంతో తీసిన సినిమా అండి, మంచి సంకల్పంతో తీసిన సినిమాలు పెద్ద సక్సెస్ అయితే అందరూ అంటారు కదండి సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారో, సినిమాల ద్వారా ఏం చేస్తున్నారు మీరు అనేది. అది 10 మందికి తిరిగి వాళ్ళ సంకల్పాన్ని తీసుకోవడానికి ఒక ఎంకరేజ్మెంట్ అవుతుందండి సినిమా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సన్ ఆఫ్ ఇండియా సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా, మంచి సంకల్పం నెగ్గాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే దీని ద్వారా డైమండ్ రతన్ బాబుకి మంచి పేరు రావాలని, చాలా మంచి పేరు రావాలని. నెక్స్ట్ సినిమా నుంచి డైమండ్ రతన్ బాబు కాకుండా, మామూలు డైమండ్ కాకుండా కోహినూర్ రతన్ బాబు అని పెట్టుకోవాలని కోరుకుంటా, సక్సెస్ఫుల్ డిమాండ్ ఉన్న డైమండ్గా. అలాగే మా తమ్ముడికి మంచి కట్టల కట్టల డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. సార్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఒకటే సార్ మిమ్మల్ని, మీరు ఏమీ అనుకోకుండా మీరు ఇంటికాడ కూర్చున్న టైం కంటే నా స్వార్థం అండి, మీరు లొకేషన్లో ఉండాలి సార్, ఇప్పుడు మిమ్మల్ని మిస్ అయిపోతున్నాను. అంటే ఏమి వద్దు సార్, కదా కాదు ఏమీ కాదండి, మీ ఇంట్లోనే మీరు నాలుగు చోట్ల కెమెరాలు పెట్టి మీరు పిల్లలతో చేసే ఇది, మీరు పిల్లలతో చేసే వాళ్ళ ఫన్ను, మీరు మామూలుగా ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదన్నా అడిగితే మీరు ఇచ్చే ధైర్యం, లేదంటే ఏదన్నా అయినప్పుడు ఎవరికన్నా పక్కన నిలబడింది, రియల్గా మీరు రియల్ లైఫ్లో ఉన్నారు చూడండి సార్, ఆయన మిస్ అయ్యిద్దండి మాకు. మీరు ఎక్కువ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. మీకు ఇంటికి వెళ్ళడానికి ఖాళీ ఉండకూడదు సార్, డే నైట్ సెట్లోనే ఉండిపోవాలి, మీరు అనుకుంటే ఉండిపోగలరు, మీరు ఫిక్స్ అవ్వండి అంతే. మీరు ఎప్పుడు లొకేషన్లో అందరి మధ్యలో ఉండాలి సార్, మీ వల్ల ఒక ఎనర్జీ కానీ, మీరు ఒకే మాటనే ఎవరన్నా వచ్చే మాట్లాడితే మీతో దాన్ని అటు తిప్పగలరు, ఇటు తిప్పగలరు, పైకి తిప్పగలరు, కింద తిప్పగలరు, ఒక కంచేపు వాళ్ళందరినీ ఆ వెదర్ని యాక్టివ్ చేస్తారు సార్. నాకు ఆయన కావాలి సార్. దయచేసి నెక్స్ట్ మంచి మీ మనసుకు నచ్చిన సినిమా మా అందరి మేమందరం ఎంజాయ్ చేసేది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా నేను కోరుకుంటున్నాను సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి సంకల్పంతో ఈ సినిమా తీశారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నానండి. నెక్స్ట్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు బాగా బ్యాగ్లో డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. నిజాలు మాట్లాడావు కదా, నేను నిజాలు మాట్లాడినా చెప్పండి. మనసు కష్టం కలిగించుకో కదా, కలిగించండి. మాట్లాడే ముందు ఒక విషయం, నువ్వు ఈ మధ్య పుష్ప సినిమాలో చాలా అద్భుతంగా విలన్గా చేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నటుడిని నటుడు అన్ని క్యారెక్టర్స్ చేయాలి, నేను చేశా. అవునండి, మీరే చేశారు. ఎన్ని పాత్రలు అవునండి,
యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ సార్. దానికి అలాగే నువ్వు ఒక మాట అన్నావు, నీకు ఆఫీస్కి వచ్చి ఏమయ్యా ఇలా హాలి పోసానికి ఇష్టమయ్యే కూడా ఉన్నారు మన సినిమాలు అంటే అనయ్యా అంటే నేను చెప్పకపోతే నాకు కడుపుతుంది, వాళ్ళిద్దరికంటే నేను బాగా యాక్ట్ చేస్తాను, వాళ్ళిద్దరూ ఎందుకు పనికిరారు అని అన్నావు. సార్ అన్నావా లేదా? నేను ఆ మాట అనలేదు సార్. ఏ మాట అన్నావు? అదిగో అబద్ధం ఆడి ఉంటే నేను ఈ మైక్ పేలిపోవాలి కదా సార్, పేలలేదంటే నేను అనలేదుగా. కాదు, ఏమన్నావు ఏమన్నావు ఏదో అన్నావు. ఏమా సార్ ఇదే ఇదే నేను సినిమాల్లో పెట్టమంటున్నాను సార్. కాదు అన్నా చెప్పు, ఏమనుకోరలే. ఏమనుకోపోవడం నేనే నేనేమనలేదు. అయ్యో సార్ ఎప్పుడన్నా అన్నాను సార్ అలా మీరు. నువ్వు ఏమన్నావు అంటే చెప్పండి, చెప్పరా? ఇంకెవరి గురించి చెప్పరా? ఇతని గురించి ఏ తమ్ముడు నిన్న తీవయ మూతుకది నిన్న గురించా? నిన్న గురించా అలి ఏంటంటే ఆలీ కూడా ఒక సినిమా చేశాడు, హీరోగా హిట్ అయింది. నేను కూడా చేశాను చాలా సినిమాలు. వాడు నాకంటే ఎక్కువ సినిమాలు చేయలేదు, నాకంటే ఎక్కువ హిట్లు లేదు హీరోగా. వాడు హీరోగా కాదు ఏదో అన్నావు నువ్వు. అన్నానా సార్? నేనా? అయిపోయారు. రేపొద్దున్నే యూట్యూబ్లో ఏమన్నారో తెలుసా? చూశారంటే షాకే క్యాప్షన్. నిజాలు మాట్లాడుతున్నా. నేను ఏంది మాట్లాడతాను సార్? అలా నరేష్ అనుంటాడా లేదా? అనే నేను అనుంటాడు. చూసారా ఈ ప్రశ్నకి నరేష్ గారు కూడా ప్రశ్నార్థకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అయినా అయి ఉండొచ్చు అయ్యా. అబ్బా 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 అనే ఇంతకంటే అసలు నేను నిజంగా ఏం అనలేదు సార్. మేము నమ్ముతున్నాం సునీల్ గారు అంటారని మేము అనుకోవట్లేదు. మోహన్ బాబు తెలుసు అండి, అది తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. సో అంటే పుష్పాలో మీరేనా భయపెట్టేది? అందుకే ఈ ప్రశ్నతో భయపెట్టారు మోహన్ బాబు గారు. అండ్ థ్యాంక్ యూ సునీల్ గారు. అండ్ మీరు అన్నారు ఈ చిత్రం సక్సెస్ఫుల్గా నిలవాలని, మీరు కూడా చాలా సక్సెస్ఫుల్ చిత్రాల్లో మీరు పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హాయ్ దిస్ ఇస్ తమన్. హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్ ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్ ఐ యామ్ కశిష్ బోరా. హాయ్ నేను మిశ్రీ విష్ణు. హాయ్ దిస్ ఇస్ ఆదిత్య. హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.